పశ్చిమాసియాలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి రోజు రోజుకి దిగజారుతున్నాయి ఒకరిపై ఒకరు దాడులకి పూనుకుంటున్నారు ఇప్పటికే హెజ్బుల్లా చీఫ్ని హమాస్ చీఫ్ని కూడా ఇజ్రాయెల్ దళాలు మట్టి పెట్టాయి దాంతో ఇప్పుడు యుద్ధ విరమణకు కూడా బెంజమిన్ నెతన్యాహు ఒక ప్రతిపాదన చేశారు హమాస్ దగ్గర బందీలుగా ఉన్న ఇజ్రాయేలీ పౌరుని వదిలేస్తే యుద్ధ విరమణకు తాము సిద్ధమేనంటూ ఒక ప్రకటన కూడా చేశారు అయితే ఆ ప్రకటన చేసిన మర్నాడే ఈరోజు ఒక అనూహ్య పరిణామం జరిగింది హెస్బుల్లా ఒక డ్రోన్తో దాడి చేసి నార్త్రన్ ఇజ్రాయిల్లో అనేక రకాల కట్టడాల మీద దాడికి పూనుకుంది అనేక కట్టడాలు ఇప్పటికే ధ్వంసమయ్యాయి అందులో ముఖ్యంగా ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు సంబంధించినటువంటి భవనం కూడా ఉంది ఆయన నివాసం సమీపంలోనే డ్రోన్ దాడి జరిగినట్టుగా ఇప్పటికే నిర్ధారించారు దీంతో ఇది ఒక అనూహ్యమైనటువంటి పరిణామం ఇజ్రాయెల్కు ఉన్నటువంటి పటిష్టమైన రక్షణ బలగాల అన్నింటినీ ఛేదించుకుని నేరుగా అధ్యక్షుడి ఇంటికి సమీపంలో దాడి జరిగినటువంటి తీరు ఒక అనూహ్యమైనటువంటి పరిణామం ఇప్పటికే అన్ని వ్యవహారాలని ఛేదించి నేరుగా హమాస్ చీఫ్ ఉన్నటువంటి ప్రాంతంలోకి చొచ్చుకుని వెళ్ళి ఇజ్రాయల్ బలగాలు పైసేయి సాధించాయి అదేవిధంగా హిజ్బుల్లా చీఫ్ని మట్టుబెట్టి ఇజ్రాయెల్ బలగాలు ఉత్సాహంగా ఉన్నాయి రెండు ప్రధానమైనటువంటి శత్రు మూకలకు సంబంధించినటువంటి చీఫ్లను చంపేయడంతో ఇజ్రాయెల్ బలగాలు ఉత్సాహంగా కనిపిస్తున్నాయి అలాంటి సమయంలో ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఇంటికి సమీపంలోనే దాడి అసలు ఇంటి మీదే గురి పెట్టినట్టుగా చెప్తున్నారు అయితే సమీపంలోనే ఆ బాంబు నేలమయ్యి ఆ పక్కన ఉన్నటువంటి భవనాలన్నీ ధ్వంసమయ్యాయి దానికి సంబంధించినటువంటి యుజువలిస్ ఇప్పుడు ప్రపంచం అంతా వైరల్ అవుతున్నాయి కన్యాహుకు సంబంధించినటువంటి నివాసం సమీపంలోనే బాంబు పేలినటువంటి ఘటన ఒక సంచలనమైనటువంటి విషయం ఎందుకంటే ఇజ్రాయెల్లో అందరూ పటిష్టమైనటువంటి రక్షణ ఏర్పాట్లు ఉంటాయి ఇజ్రాయిల్ మీద దాడికి పూనుకోవడం అంటే చిన్న విషయం కాదు అన్నటువంటి అనేక అనేక రకాల ప్రచారాలున్న తరుణంలో నేరుగా ఇజ్రాయెల్ గడ్డ మీద ఇరాన్ దొరుకున్నటువంటి క్షిపణ దాడులు ఘటన ఇరవై రోజుల క్రితం జరిగింది ఇప్పుడు ఏకంగా డ్రోన్తోనే దాడి చేసినటువంటి హిజ్బుల్లా దళాల చర్య ఇప్పుడు ఒక పెద్ద సంచలనంగా మారబోతుంది దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఎలా రియాక్ట్ అవుతుంది ఆ తర్వాత ఈ పరిణామాలు ఎలా మారతాయన్నది కూడా కీలకమైనటువంటి అంశం ఇప్పటికే పశ్చిమాసియాలో తన పట్టుని నిరూపించుకునే దిశలో ఇజ్రాయెల్ అడుగులేస్తుంది అవసరమైతే ఇరాన్ మీద కూడా దాడికి తాము సిద్ధమని ప్రకటిస్తుంది అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో దాని పరిస్థితి కాస్త వేగంగా ముందుకు అడుగులు పడటం లేదు ఈ నేపథ్యంలోనే హిజుల్లాకి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్నటువంటి వార్లో హిజ్బుల్లా డ్రోన్ దాడి నేరుగా ఇజ్రాయెల్ భూభాగాన్ని తాకినటువంటి తరుణంలో ఇదొక కీలక పరిణామంగానే భావించాల్సి ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్